పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప అనేది కమ్యూనిస్టుల సిద్ధాంతం. ఈ సూత్రాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అప్పుడప్పుడు ఉపయోగించేవారు. జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించబడి కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి బయటపడ్డం కోసం కేంద్రానికి పాదాక్రాంతులు కావడంతో పోలవరానికి శని పట్టింది. ఆ తర్వాత కేంద్రంతో సంధి చేసుకుని 55,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చంద్రబాబు ప్రతిపాదించడం, కేంద్ర మంత్రివర్గంలో అవినీతికి మారుపేరైన ఒకరిద్దరు మంత్రులు అంగీకరించడంతో పోలవరం భ్రష్టు పట్టింది. కనీసం చిన్న కాలువ కూడా తవ్వించిన అనుభవం చంద్రబాబుకు లేదని తెలిసి కూడా ఇంత భారీ ఖర్చు అయ్యే ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పగించడమే కేంద్రం చేసిన అతిపెద్ద తప్పు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలాగా చంద్రబాబు వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ విమర్శ చేశారంటే ఈ ప్రాజెక్టు చంద్రబాబు పాలిట బంగారు బాతుగా మారిందనేది యథార్థం. చంద్రబాబు మరో 25 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా పోలవరం పూర్తయ్యే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పోలవరంలో కదలికలు వచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డి సారథ్యంలో పార్లమెంట్లో చేసిన పోరాటం ఫలితంగా కేంద్రం దిగొచ్చి సవరించిన అంచనా ప్రకారం 47,725 కోట్ల రూపాయలకు అంగీకరించడం ముదావహం.